హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఇవాళ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడు వచ్చిన ఓ బ్రేకింగ్ న్యూస్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈరోజు ఏపీ ప్రజలకు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పేదలకు చేయూత అందించాలనే ఉద్దేశంతో ఒక్కో కుటుంబానికి 1000 రూపాయల చొప్పున నగదు ఇస్తామని సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే 2 విడతల్లో డబ్బు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందని తెలుస్తుంది. అలాగే డ్వాక్రా మహిళలకు కూడా ఒక ఇంపార్టెంట్ న్యూస్ వస్తుంది. సో న్యూస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు మీకు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని కానీ మీరు ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కనిపించే ఈ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేయండి. అప్పుడే నేను ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీరే చూడొచ్చు. ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే, లాక్డౌన్తో పేదలు ఇబ్బంది పడకుండా ప్రత్యేక సాయం కింద 1300 కోట్లు విడుదల చేసింది జగన్ ప్రభుత్వం. బియ్యం కార్డులున్న 130 లక్షల మంది కుటుంబాలకు ఇంటి వద్దే వాలంటీర్ల ద్వారా 1000 రూపాయల చొప్పున నగదు సాయం అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే నగదు పంపిణీ 7 గంటలకి ప్రారంభించారు. రాష్ట్రంలో ఎవరికైతే కొత్త రేషన్ కార్డ్ శాంక్షన్ అయిందో, రేషన్ కార్డ్ యాక్టివ్లో ఉందో వారికి మాత్రమే 1000 రూపాయల ఆర్థిక సాయం అందనుంది. మీరు రేషన్ కార్డ్ యాక్టివ్గా ఉందా లేదా తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ ద్వారా మీరు ఈజీగా మీ రేషన్ కార్డ్ యాక్టివ్గా ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. అయితే ఈ డబ్బును 2 విడతల్లో ఇవ్వనున్నారు. మొదటి విడతలో ఉదయం నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎవరైతే ఊరిలో ఉన్నారో, ఎవరి డిస్టిక్లో వారు ఉన్నారో వారికి మాత్రమే 1000 రూపాయలు గ్రామ వాలంటీర్లు తెచ్చి ఇస్తారు. ఇక 2 విడత సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించనున్నారు. ఈ 2 విడతలో ఎవరైతే లాక్డౌన్ కారణంగా వేరే డిస్టిక్లో ఊర్లలో ఉండిపోయారో వారికి డబ్బు ఇవ్వడం జరుగుతుంది. సో వేరే డిస్టిక్లో ఉన్న మీరు మీ దగ్గరలోని గ్రామ వాలంటీర్లు కానీ గ్రామ సచివాలయం అధికారులను కానీ కలిసి వివరాలు అందించినట్లయితే, ఆధార్ కార్డ్ నంబర్, రేషన్ కార్డ్ నంబర్, అప్పుడు అధికారులు వెరిఫై చేసి మీరు చెప్పిన డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నట్లయితే మనీ ఇవ్వడం జరుగుతుంది. డబ్బులు అందించినట్లుగా జియో ట్యాగింగ్ ద్వారా మీ ఫోటో కూడా యాప్లో అప్లోడ్ చేస్తారు అధికారులు. ఇలా పంపిణీ తర్వాత గ్రామ వాలంటీర్ల దగ్గర డబ్బు మిగిలితే 8:30 వరకు గ్రామ వార్డ్ కార్యదర్శులకు అందజేయాలని సూచించారు. ఇక రేషన్ కార్డులో పేరు ఉన్న యజమాని వేరే ఊరిలో కానీ వేరే డిస్టిక్లో కానీ లాక్డౌన్ కారణంగా చిక్కుకుపోయి ఉన్నట్లయితే ఆ ఇంటి అడ్రస్లో 18 సంవత్సరాలు నిండిన ఎవరికైనా సరే డబ్బులు అందించనున్నట్లుగా తెలిపారు. అదేవిధంగా ఇక డ్వాక్రా మహిళలకు ఏప్రిల్ నెలకు సంబంధించిన వాయిదాను చెల్లించకపోయినా పర్వాలేదని డిఆర్డీఏ నిర్ణయించింది. ఈ మేరకు బ్యాంకర్లకు జిల్లా యంత్రాంగంకు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఏప్రిల్ నెల చెల్లించకుండా వడ్డీలు కానీ పెనాల్టీలు కానీ వసూలు చేయడం ఉండదని డిఆర్డీఓ పీడి శ్రీనివాసరావు చెప్పారు. సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో కనుక ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.